మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా తప్పు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కావాలని చేస్తూ ఉంటాము, కోపంలో చేస్తూ ఉంటాము, లేదా ఇది మనం చేసేది కరెక్టే అనుకుని చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం చేసింది తప్పు అని తెలిసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు, నేనేం చేస్తాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వారి కోసం చెప్తున్నానండి, నా ఛానల్లో ఎవ్రీడే 2 PMకి ఒక వీడియో వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు యూజ్ అయ్యే కంటెంట్ని షేర్ చేస్తాను. నా ఛానల్లో మీరు నా సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ని, డైలీ రొటీన్ వ్లాగ్స్ని, పేరెంటింగ్ వ్లాగ్స్ని, టీచింగ్ కిట్స్, మై యాటిట్యూడ్ వ్లాగ్స్ని, క్లీనింగ్ మోటివేషన్, హౌ టు మేనేజ్ టైమ్ అండ్ కిడ్స్ ఇలాంటివన్నీ నా ఛానల్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మొన్న సాటర్డే మా హస్బెండ్ చాగల్ వెళ్ళారు. అక్కడ స్కూల్ ఫ్రెండ్స్ అందరిది గెట్ టుగెదర్ పార్టీ ఉంది. సో అత్తయ్య గారు ఇంట్లో కూరగాయ మొక్కలను అవి పెంచుకుంటారు కదా, మా హస్బెండ్ వచ్చేటప్పుడు చిక్కుడుకాయల్ని అలాగే ములక్కల్ని ఇచ్చి పంపించానన్నమాట. సో అవి నేను నైట్ నీట్గా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. అలాగే మా అత్తయ్య గారు మా హస్బెండ్కి ఒక సారీ కూడా ఇచ్చి పంపించారు. ఇది ఎవరిచ్చారంటే మా బావగారు శబరిమల వెళ్ళారు, స్వామిమాల వేసుకున్నారు. అక్కడ నుంచి వస్తూ నాకు, మా అత్తయ్య గారికి, మా తోడుకోళ్ళకి, మా ఆడపడుచుకి అందరికీ సారీస్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో నాకు ఈ కలర్ లేదనేసి నేను ఈ కలర్ సారీని పంపించమంటే అత్తయ్య గారు ఇది కూడా పంపించారు. సో ఇంకా మార్నింగ్ అయితే నిద్ర లేచాను. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ అయితే బయట ముగ్గవి వేసేసుకుని వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పిండి, దోశల పిండి ఏమీ లేదండి. అందుకనేసి పిల్లలకి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం కాబట్టి సేమియా ఉప్మా చేస్తున్నాను. అలాగే మరొక పక్క అయితే కూర కూడా వండేస్తున్నాను. కూర ఏమంటున్నానంటే అత్తయ్య గారు నైట్ ఇవి పంపించారు కదా ములక్కాళ్ళు అవిని, సో ములక్కాళ్ళు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ ములక్కాడ కూర అయితే వండుతున్నానమాట. సో పక్కనైతే సేమియా ఉప్మాకి తాలింపేసి సేమియా ఉప్మా రెడీ చేస్తున్నాను. మరో పక్క అయితే ములక్కాళ్ళని కూడా వేసేస్తున్నానమాట. సేమియా ఉప్మాలో వాటర్ పోసేసుకున్నాను. మరో పక్కనేమో దాన్ని ఏమంటారు ములక్కాళ్ళని కూడా పెట్టేసి మగ్గ పెట్టేసి షానుకి అయితే స్నానం చేపించి వచ్చేసాను. సో పిల్లలిద్దరికీ నేను స్నానం చేపించి వచ్చేసరికి ఇవి మగ్గిపోయింది, వాటర్ కూడా మరిగిపోయింది ఉప్మాది. సో ఇందులో ఇంకా సేమియా వేసేసాను. మరో పక్క అయితే ఇంకా పిల్లలకి ఉప్మా తినిపించడానికి ముందు కూరలోని కారం కూడా వేసేసాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు నాన్ స్టిక్లో వండిన కూరలు అస్సలే నచ్చట్లేదు. నాకు నార్మల్గా అల్యూమినియం దాకలు ఉండితేనే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు నాన్ స్టిక్లో వండిన కూరలు అయితే నచ్చట్లేదు అనమాట. సో ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మేము జీడిపప్పు చివరిలో వేసుకుంటానండి, అప్పుడు అది టేస్టీగా అనిపిస్తుంది కదా. అండి టైం అయితే 11:30 అయిపోతుంది. పిల్లలిద్దరినీ మార్నింగే స్కూల్కి పంపించేశాను, కానీ మనుతో నాకు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని డైలీ పేచి పెడుతూనే వెళ్తుంది, తప్పట్లేదు. అలా అదని చెప్పి ఇదని చెప్పి అయితే పంపిస్తున్నాను. నెక్స్ట్ అయితే వంట అయితే మార్నింగే అయిపోయిందండి 9 కల్లా అని. ఇంకా పిల్లలిద్దరికి బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆయనకి ఇచ్చి పంపించేశాను. సో ఇంకా పిల్లలకి పంపించే పని లేదనమాట, నేను వెళ్ళే పని లేదు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళగానే నేనైతే హెడ్ వాష్ చేసేసాను, నీట్గా ఫ్రెష్ అయిపోయాను. తర్వాత అయితే కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ అవి చేసుకుని యూట్యూబ్లోకి అప్లోడ్ చేశాను. ఇంకా థంబ్నైల్స్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ చేయాలి. సో ఫస్ట్ యూట్యూబ్లోకి అది అప్లోడ్ అయ్యాక పని చేస్తాను. ఇప్పుడైతే ఇంకో టిఫిన్ తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇవి వంట చేసిన తర్వాత సామాన్లు ఉన్నవి అవి క్లీన్ చేయాలి. నెక్స్ట్ అయితే ఒకసారి హౌస్ అంతా నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టల పని కూడా అవగొట్టేసుకోవాలి. సో చాలా బట్టలు ఉన్నాయి ఉతకడానికి. ఇక్కడ వీడియో అయితే రన్ అవుతూ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్లో నేను మీతో నా ఆలోచన ఒకటి షేర్ చేసుకుంటాను అన్నాను కదా, అది చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను నా ఆలోచనలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మీ అందరితో బాండింగ్ అన్నది నాకు స్ట్రాంగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అనమాట, నేను ఎవరైనా వీడియోస్ చూస్తున్నప్పుడు అరే ఎగ్జాక్ట్గా ఈవిడి నేను ఎలా చేస్తానో అలాగే చేస్తుంది, అరే ఎగ్జాక్ట్గా నేను ఎలా ఆలోచిస్తానో అలాంటి ఆలోచనలన్నీ ఈవిడికి ఉన్నాయే, నా జిరాక్స్ కాపీనా ఏమే అని అనిపిస్తుంది అనమాట. సో అలాగే నాలాగా ఆలోచించే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటారేమో, వాళ్ళు నాతో కనెక్ట్ అవుతే మనకి మంచిగా బాగుంటుంది కదా, అరే నాలాగా ఆలోచిస్తుంది అని, లేదా ఆ అమ్మాయిలాగా నేను ఆలోచిస్తున్నాను అని ఎలా అనిపిస్తుంది కదా, అది నాకు చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా సరే నా వీడియోలు చూసి అక్క సేమ్ నావి నీలాంటి ఆలోచనలే అని అంటే అది నాకు కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుందండి. అండ్ మీతో కూడా నాకు మంచి స్ట్రాంగ్ బాండ్ అన్నది ఏర్పడుతుంది. సో నేనైతే నా ఆలోచనల్ని మీ అందరితో షేర్ చేసుకుని మీతో ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మీరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నీ ఆలోచనలు మాకెందుకు, మాకంత అవసరం ఏంటి అని అనుకున్న వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేసి వెళ్ళిపోండి, నాకైతే ఏమీ ప్రాబ్లం లేదు.
सो इक नैन सामान क्लीन इं शुभ्रम ने बैकग्रउंड आलोचन एटाड़ता चाल आलोचन उठाई अभी अब वीडियो इंक्लूडू उठा सो इक वाइस ओवर विंटू इक पनते इधे जरूत उठी ओके ఆల్రెడీ 2-3 వీడియోస్ లో నా ఆలోచనలు ఇవి నేను ఎలా ఆలోచిస్తాను అని షేర్ చేసుకున్నాను కదండి అప్పుడు మీ నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి సో ఇప్పుడు నా ఆలోచనలో మరొక ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను మీలో ఎవరైనా ఇలా ఆలోచిస్తే కింద కామెంట్ చేయండి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో తప్పు మనది అని తెలిసినప్పుడు మీరేం చేస్తారని అడిగాను కదా ఒకవేళ నేను చేసింది తప్పు అని నాకు తెలిసినప్పుడు నేను వీలైనంత త్వరగా వాళ్ళకి సారీ చెప్పడానికి ట్రై చేస్తాను లేదా వీలైనంత త్వరగా నా తప్పుని నేను సరిచేసుకుంటాను ट्रई चेस्तानुकोसारी मन एवरो व्यक्ति वी माट चप्पू मन आलोचक वेरक व्यक्ति नेसावटा नदंट इदंट अने तिटेस्तू उ अलागे सारी मन की कोपमे कोपड़ना मन पेरेंट्स मन रिलेटिव्स मन हस्बैंड इला कोपम्लो चाला माटलने वाली बाधपड़ू उठा इंका चपाली अंटे मन की बाग कोपमें वील वल्ल नेनु बाधपड़ान काबट्टी अंतकन्ना एक्कुवगा वाल बाधपड़ाली अनेसी नेनु बागा कोपम्लो तिट्टेस्तू उंटानु एंतला तिड़तानंटे नन्नु इला बाधपेट्टारु काबट्टी नुव्वु अंतकन्ना एक्कुव बाधपड़ाली ना माटल द्वारा अन्नट्टुगा तिड़तानु ఈ గొడవంత అయిపోయిన తర్వాత ఆలోచిస్తాననమాట చిచ్చి ఇంత దారుణంగా ప్రవర్తించానా ఇంత మనసు బాధ పెట్టానా అని అనిపిస్తుంది సో అనిపించిన తర్వాత ఐ ఫీల్ వెరీ సాడ్ అన్నమాట ఐ ఫీల్ సారీ బట్ ఆ సారీ నేను ఫీల్ అయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా నేను అంటే వెళ్ళి ఐ యామ్ సో సారీ నన్ను క్షమించు కోపంలో నిన్ను తిట్టేశాను అనేసి వీలైనంత త్వరగా సారీ చెప్పేస్తాను ఒక్కోసారి చిన్న చిన్న విషయాల్లోనే పేరెంట్స్ దగ్గర చాలా కోపం ప్రదర్శిస్తూ ఉంటాం కదండి కోపం వచ్చేసి అన్నీ నాకే తెలుసు నీకేం తెలుసు అన్నట్టుగా అమ్మని నాన్నని కూడా తిడుతూ ఉంటాము అలా నేను కూడా ఒక్కొక్కసారి మా మమ్మీ నాన్న బాధపెడుతూ ఉంటాను అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడగానే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట వెంటనే వెళ్ళి అమ్మని కాళ్ళు చేతులు అన్ని పట్టుకుని ఐ యామ్ సారీ అమ్మా అనేసి అయితే వెంటనే సారీ చెప్తాను ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సారీ చెప్పడం అన్నది చాలా కష్టమైన పని తెలుసా ఎందుకంటే మనకి తెలియకుండానే ఏదో ఒక ఈగో అన్నది మనకి అడ్డుపడుతూ ఉంటుంది సారీ అని అసలు చెప్పలేము సారీ చెప్పడానికి చాలా ధైర్యం అవసరము మీలో ఎంతమందిది అవునని ఒప్పుకుంటారు అన్నది కింద కామెంట్ చేయండి నేనైతే తప్పు చేస్తే వీలైనంత త్వరగా ఒప్పుకోవాలి ఎంటనే వాళ్ళకి సారీ చెప్పాలి అనేతే ఆలోచిస్తాను అన్నమాట ఈ ఆలోచన అయితే నాకు పుట్టుకతో వచ్చిందైతే కాదండి నేను డిగ్రీలో ఉండగా బుక్స్ ఎక్కువగా చదివేదాన్ని మెయిన్గా డేల్ కార్నెగీ బుక్స్ చదివేదాన్ని అందులో అందరిని ఆకట్టుకునే కళ అలాగే ఆందోళన చెందకు ఆనందంగా జీవించు ఈ పుస్తకాలు అయితే బాగా చదివాను అన్నమాట అందులో ఒకటి అన్నమాట ఇది తప్పు నీదైతే వీలైనంత త్వరగా ఒప్పుకో అని ఉంటుంది సో మనది తప్పు అని తెలిసినప్పుడు మనం ఒకరిని బాధ పెట్టామని తెలిసినప్పుడు వీలైనంత త్వరగా నేను వెళ్ళి ఒప్పుకుంటాను వెంటనే వాళ్ళకి అపాలజీ చెప్తాను సారీ చెప్తాను వాళ్ళని కన్విన్స్ చేస్తాను అన్నమాట సో దట్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన మనసులో ఉన్న భారము గిల్టీనెస్ అన్నీ దిగిపోతాయండి సో మీలో ఎవరైనా ఇలా చేస్తారా అన్నది కింద కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ చెప్పాను కదా సారీ చెప్పడం అన్నది చాలా కష్టమైన పని ఎందుకంటే మనకి తెలియకుండా మన ఈగో అడ్డొస్తుంది మనం ఎందుకు సారీ చెప్పాలి తను ఫస్ట్ మాట్లాడితే అప్పుడు చూద్దాంలే ఇలా అనిపిస్తూ ఉంటుంది బట్ మీదే తప్పు 100% మనదే తప్పు మనమే తప్పుగా ప్రవర్తించామని అనిపించినప్పుడు వెళ్ళి వీలైనంత త్వరగా సారీ చెప్పేసేయండి మీ మనసులో బాధ అంతా దిగిపోతుంది గిల్టీనెస్ పోతుంది మీకున్న సాడ్నెస్ అంతా పోతుంది అన్నమాట అండ్ వీటన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా మాట తోట లాంటిది అన్నది గుర్తుపెట్టుకోండి మనము పొరపాటున లేదా కోపంలో ఒక మాట అనేసాము అంటే మాటని వెనక్కి తీయలేము మనం ఎన్ని సారీస్ చెప్పినా మన మాటని వెనక్కి తీసుకోలేము అందుకాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడడానికి ఆలోచించుకోండి జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి అందుకే నేను ఎప్పుడు కిచెన్లో నా గోడపైన అంటించుకుంటాను మాట తోట లాంటిది మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడు అని ఉంచుకుంటాను ఎందుకంటే మనం బాధ పెట్టేసిన తర్వాత సారీ చెప్పడానికి మనకి ఈగో అడ్డొస్తుంది మనము సారీ చెప్పినా వాళ్ళు ఆ సారీని రిసీవ్ చేసుకున్నా మనము బాధ పెట్టింది వాళ్ళ మనసులో నుంచి పోకపోతుంది కాబట్టి
सो మనము మాట్లాడే ప్రతి మాట జాగృతగా మాట్లాడడం బెస్ట్ అని నేను అంటానమాట సో నేనైతే తప్పు నాదని తెలిస్తే వీలైనంత త్వరగా వెళ్లి సారీ చెప్పేస్తాను మీరు ఏం చేస్తారు అన్నది కామెంట్ చేయండి అయితే 5:00 అవుతుందండి షాను సైకిల్ తొక్కుతాను అంటుందనేసి షానునైతే సైకిల్ తొక్కుచడానికి తీసుకెళ్తున్నాను మా షాను బాగా బోర్ కొట్టేస్తుందమ్మా చిరాకు వచ్చేస్తుంది అది ఇది అంటుందన్నమాట అందుకనేసి షాను చేత అయితే ఈ యాక్టివిటీ చేపించానండి ఇప్పుడు ఎలాగూ క్రిస్మస్ మంతే కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని రాయిపించానమాట అలాగే కొంచెం స్టార్స్ క్రిస్మస్ ట్రీ శాంతా ఇవన్నీ వేయించాను ఇలా చేపిస్తే వచ్చే యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా పిల్లలకి స్క్రీన్ టైంని తగ్గించవచ్చు అలాగే ఈ యాక్టివిటీ చేయడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పట్టేసింది సో ఆ 2 అవర్స్ అది కాన్సన్ట్రేటెడ్గా ఈ పనిలో బిజీ అయ్యింది ఇందులో నేను కూడా హెల్ప్ చేశానండి సో నాకు పిల్లలతో టైంని స్పెండ్ చేసినట్టు అనిపించింది అనమాట సో పిల్లలు ఫోన్ కూడా చూడడం తగ్గించవచ్చు అనమాట అలాగే ప్రతి ఫెస్టివల్కి ఏమేమి యూజ్ ఉంటుంది అసలు అక్కడ స్టార్ ఎందుకు వేస్తున్నాము క్రిస్మస్ ట్రీ ఎందుకు వేస్తున్నాము ఇలాంటివన్నీ కూడా షానుకి ఎక్స్ప్లెయిన్ చేశానమాట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి సూపర్ షానా నైట్ డిన్నర్స్ తినేసిన తర్వాత షానుకైతే తెలుగు డిక్టేషన్ మనుకైతే ఇంగ్లీష్ డిక్టేషన్ అయితే పెడుతున్నానండి సో ఈరోజు వ్లాగ్ ఇదేండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఎలా ఆలోచిస్తారు అలాగే వీడియో బాగుందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్